సేవ్ ఎల్కంటే ఎక్స్ప్రెస్ న్యూస్. ఇక విరాళకి వెళ్తే బల్దియాలో మరో అవినీతి తిమింగ్లం ఏసీబీకి చిక్కింది. నార్త్ జోన్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కృపానందకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇట్లా 3 అంతస్తుల భవనాలు, 12 ఎకరాల స్థలం, ఓ బైక్తో పాటు బెంగళూరులోనూ ఆస్తులు గుర్తించారు. ఈయన అక్రమ ఆస్తుల విలువ 5 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. కృపానందం నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైన మిగతా ప్లేస్ వర్క్ ప్లేస్ పైన, ఆఫీస్ పైన, మరియు వాళ్ళ రిలేటివ్స్ పైన ఎంతకాలం దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఆయన తాలూకు ఇంట్లో సోదాల్లో 1 కోటి రూపాయల వరకు గవర్నమెంట్ రేట్ ప్రకారం మన ప్రాపర్టీస్ వెళ్ళాయి. అది మార్కెట్ రేట్ బహిరంగ 5 క్రోర్స్ వరకు ఉండొచ్చు. బెంగళూరులో కూడా కొన్ని ప్రాపర్టీస్ని గుర్తించడం జరిగింది. దాని రీతిలో విచారణ చేస్తున్నారు. ఈయనకి ఏదైనా కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు కూడా గుర్తించాము. యాక్చువల్గా ఈయన ఫర్దర్ ప్రమోషన్స్ ఆస్పెక్ట్స్లో ఈయన ఆ ఫేక్ సర్టిఫికెట్స్ని యూజ్ చేసి ప్రమోట్. కృపానందం ఆస్తులపై ఏసీబీ అధికారుల తనిఖీలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, తనిఖీలు ఎంతవరకు వచ్చాయి? ఇక్కడ ఏదైతే ఈ సికింద్రాబాద్ సర్కిల్లో శానిటేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఈ కృపానందం ఇంటి మీద ఈరోజు తెల్లవారుజామున 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఇతను ఓల్డ్ అలవాల్లోనే అతని నివాసంతో పాటు దాదాపు 5 ఇండ్లలో, అతని బంధువుల ఇండ్లలో కూడా ఏకకాలంలో సోదా నిర్వహించారు. దాదాపు ఇప్పటి వరకు 5 కోట్ల ఆస్తులను కనుగొన్నామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. 5 ప్రాంతాల్లో స్థలాలు, ఆ తర్వాత 12 ఎకరాల పొలము, ఆ తర్వాత 50 తులాల బంగారము, ఆ తర్వాత ఇంకా కొన్ని ప్లాట్లను కూడా కనుగొనడం జరిగింది. బ్యాంక్ లో ఉన్న లాకర్లకు వ్యవహారం, ఆ తర్వాత ఇంట్లో దొరికిన డబ్బు నగదుని కొంత లెక్క పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సాయంత్రం వరకు, అంటే ఈ దాదాపు ఈ లెక్క మొత్తం పూర్తయ్యే వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ తనిఖీల్లో అతను ఏసీబీ అధికారులు గుర్తిందంటే ఈ కృపానందం ఏదైతే ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాడో అది తప్పుడు, అంటే నకిలీ పత్రాలతో అతను సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. చక్రి కృష్ణ, ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మీరు ఆక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు? దాదాపు ఇప్పటి వరకు 5 కోట్ల వరకు ఆస్తులు కనుగొన్నామని చెప్పడం జరిగింది. ఇతని పైన అనేక ఆరోపణలు తమకు అందాయి. ఈ నేపథ్యంలోనే దీని మీద అతని పైన నిఘా పెట్టడం, కృపానందం మీద నిఘా పెట్టడం జరిగింది. విధి నిర్వహణలో అతను చాలా అవినీతి పాల్పడినట్లు తమకు ఫిర్యాదులు అందడమే కాదు, అతని పైన ఏదైతే అవినీతి ఆరోపణ ఎదుర్కొన్నారో వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఈ మేరకి అతని ఇంటిపైన దాడి చేస్తే ప్రస్తుతానికి 5 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. మరింత అంటే సాయంత్రం 5:30 వరకు ఈ తనిఖీలు నిర్వహిస్తే మరో 2 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతను తన పేరు కాకుండా ఇతర బినామీ పేర్లతోటి ఎక్కువగా ఈ ఇళ్ల స్థలాలు కానీ ఆ పొలాలు వ్యవహారానికి సంబంధించి ఇదంతా బినామీ పేర్ల పైన పెట్టినట్లుగా గుర్తించడం జరిగింది. వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని ఏసీబీ స్పష్టం చేస్తుంది. కృష్ణ, కృపానంద నకిలీ సర్టిఫికెట్ లో ఉద్యోగం సంపాదించినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కదా, దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? ప్రస్తుతానికి అధికారులు అతనికి సంబంధించి ఏదైతే అతని ఇంట్లో ఎప్పుడైతే తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బీరువాలో అతనికి సంబంధించిన కొన్ని అతను చదువుకున్న ఈ సర్టిఫికెట్ల వ్యవహారాలకు సంబంధించి కొన్ని పత్రాలు దొరికాయి. వాటిని పరిశీలిస్తే కొన్ని అనుమానాలు తావెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఈ కృపానందాన్ని విచారిస్తే అది నకిలీ పత్రాలతోటి తాను ఈ శానిటేషన్ ఇన్స్పెక్టర్ గా పదవి, అంటే పదవి స్వీకరి అనే ఉద్యోగం సంపాదించినట్లు అతను కొంత నేరం కూడా అంగీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దానిపైన కూడా ఇప్పుడు ఫోకస్ పెట్టడం జరిగింది.